మగమలను ఆస్వాదించే వారికి స్వాగతం నేను మీ సంజన ఈ వీడియోలో నేను చింత చిగురు బొమ్మడి చేపల ఎగురును ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా బొమ్మడి చేపలను మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ బొమ్మడి చేపలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకుందాము ఇలా టూ మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి లిడ్ని పెట్టుకొని అనియన్స్ని ఫ్రై చేసుకుందాము ఇలా అనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి వీటన్నిటినీ మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింత చిగురును యాడ్ చేసుకోవాలి చింత చిగురును యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి దీన్ని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకుని మరోసారి దీన్ని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి లిడ్ని పెట్టుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మడి చేపలను యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఎక్కువగా కలపకూడదు ఇలా ఒకసారి వీటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుండి లిడ్ని పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకుని లిడ్ తీసి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకుందాము అంతే మన ఈజీ అండ్ టేస్టీ చింత చిగురు బొమ్మడి చేపల ఎగురు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు కూడా చింత చిగురు బొమ్మడి చేపల ఇగురును ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ గాయ్స్